పెన్షనర్ల చరిత్రలోనే సూపర్ గుడ్ న్యూస్. హైకోర్టు సంచలన తీర్పు, పెన్షనర్లకు భారీ ఓరట అనే అప్డేట్కు సంబంధించిన వివరాలు ఇక్కడ ఉన్నాయి. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి షేర్ చేయండి, తప్పనిసరిగా లైక్ చేయండి. 70 సంవత్సరాల వయసు నుండి ప్రస్తుతం పెన్షనర్లు పొందుతున్న పెన్షన్ కథనంగా ప్రభుత్వం మరికొంత పెన్షన్ మంజూరు చేస్తుంది. 69 సంవత్సరాల నుండి 70 సంవత్సరంలోనికి అడుగు పెట్టిన మొదటి నెలలోనే పెన్షన్ మూల వేతనానికి 7% చొప్పున అదనంగా ప్రతి నెల చెల్లించాలి. ఈ అదన పెన్షన్ గతంలో 10% ఉండేది, కానీ దీన్ని గత ప్రభుత్వం 7% తగ్గించింది. దీన్నే అడిషనల్ క్వాంట ఆఫ్ పెన్షన్ అంటారు. అయితే గత ప్రభుత్వం పెన్షనర్లకు 70 సంవత్సరం వచ్చాక చెల్లించకుండా 70 సంవత్సరాలు నిండిన తర్వాత, అంటే 71 సంవత్సరం మొదలయ్యాక అదన పెన్షన్ చెల్లించడం మొదలుపెట్టింది. దీన్ని పెన్షనర్ల సంఘాలు, ఉద్యోగ సంఘాలు వ్యతిరేకిస్తూ ప్రభుత్వ దృష్టికి అనేక మార్లు తీసుకువెళ్ళినప్పటికీ ప్రభుత్వం మాత్రం దీనిపై స్పందించలేదు. గతంలో 2010లో జారీ అయిన 100 GO ప్రకారం 75 సంవత్సరాల నుండి మాత్రమే అదనపు పెన్షన్ ఇచ్చేవారు. కానీ పదవి వేతన సవరణ కమిషన్ సూచనల ప్రకారం 12/1/2019 తేదీన జారీ చేసిన GO No. 6 ప్రకారం అదనపు పెన్షన్ను 70 సంవత్సరాల నుండి చెల్లించాలి. అంటే 69 సంవత్సరాలు పూర్తి చేసుకుని 70 సంవత్సరంలోకి అడుగు పెట్టిన నెలలోనే అదనపు పెన్షన్ చెల్లించాలి. అయితే 2022 ఫిబ్రవరిలో ప్రభుత్వం GO No. 30 అనే కొత్త జీవోను జారీ చేసింది. ఈ జీవో ప్రకారం 70 సంవత్సరాలు పూర్తయ్యాక, అంటే 71 సంవత్సరం వచ్చాక మాత్రమే అదనపు పెన్షన్ చెల్లిస్తారు. ఇలాంటి జీవోను హైకోర్టు తిరస్కరించింది. 70 సంవత్సరంలోకి అడుగు పెట్టిన మొదటి నెల నుండి అప్పటి జీవోల ప్రకారం చెల్లించాల్సిన 10% అదనపు క్వాంటం పెన్షన్ను చెల్లించాల్సిందేనని కోర్టు తీర్పిచ్చింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ జయసూర్య 2022 ఫిబ్రవరిలో ఈ తీర్పునిచ్చారు. 70 సంవత్సరాలు నిండిన తర్వాతే అదనపు పెన్షన్ ఇవ్వమని పదవి వేతన సవరణ కమిషన్ తన సిఫార్సులు ఎక్కడ చెప్పలేదని, అలాంటప్పుడు 71 సంవత్సరాలు వచ్చిన తర్వాతనే అదనపు పెన్షన్ చెల్లిస్తామని ఎలా అంటారని హైకోర్టు ప్రశ్నించింది. అదనపు క్వాంటం ఆఫ్ పెన్షన్ను సకాలంలో చెల్లిస్తేనే పెన్షనర్ల కుటుంబ ఖర్చులు, వైద్య ఖర్చులు, ఇతర అవసరాలు తీర్చుకునేందుకు వీలు పడుతుందని, అలాంటి సహాయాన్ని పెన్షనర్లకు అందకుండా చేయడం న్యాయం కాదని హైకోర్టు అభిప్రాయపడింది. 71 సంవత్సరంలోనికి ప్రవేశించిన తర్వాతనే అదనపు పెన్షన్ సొమ్ము ఇస్తామన్న ట్రెజరీ అధికారి వాదనలను హైకోర్టు కొట్టివేసింది. 71 సంవత్సరం నుండే అప్పటికి అమల్లో ఉన్న 10% అదనపు పెన్షన్ ఇవ్వాల్సిందేనని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే 2022 ఫిబ్రవరిలోనే, అంటే కోర్టు తీర్పు వచ్చిన నెలలోనే ప్రభుత్వం మరో GO No. 30 జారీ చేసింది. 70 సంవత్సరాలు నిండిన తర్వాతనే, అంటే 71 సంవత్సరం వచ్చాకనే అప్పటికి చెల్లించాల్సిన 7% అదనపు పెన్షన్ చెల్లిస్తామంటూ అందరూ పేర్కొంది. ఈ కోర్టు వ్యవహారం 2022 ఫిబ్రవరిలోనే మన రాష్ట్ర హైకోర్టులోనే జరిగింది. అయితే 70 సంవత్సరం నుండే అదనపు పెన్షన్ చెల్లించాలని కోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ GO No. 30 సాకుగా చూపుతూ ప్రభుత్వం మాత్రం 71 సంవత్సరం నుండే అదనపు పెన్షన్ ఇస్తోంది. ప్రభుత్వం ఈ ఆదేశాలు అమలు చేయడం లేదు కాబట్టి ఉద్యోగ సంఘాలు, పెన్షనర్ల సంఘాలు ప్రభుత్వానికి బలమైన ప్రాతినిధ్యం చేయాలి. ఈ విషయాన్ని వారు ప్రస్తావించడం లేదని తెలుస్తోంది. దీన్ని బలంగా అమలు చేయాలంటే పై కోర్టు తీర్పును అనుసరించి కోర్టు ఉత్తర్వులు తెచ్చుకోవాల్సి ఉంటుంది. దీని కొరకు ఉద్యోగ సంఘాలు తక్షణమే ప్రయత్నాలు మొదలుపెట్టాలి. ధన్యవాదాలు.